వెల్కమ్ టు యోయో టీవీ. ప్రముఖ పాత్రికేయుడు, పాత్రికేయ రంగానికే వాణి తెచ్చిన వ్యక్తి పొత్తూరి వెంకటేశ్వరరావు హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పొత్తూరి వెంకటేశ్వరరావు పత్రికా రంగంలో 5 దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. 1934 ఫిబ్రవరి 8 గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించిన వెంకటేశ్వరరావు 1957 ఆంధ్ర జనతా పత్రికతో పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా చేశారు. ఈనాడు ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ వార్తా పత్రికల్లోనూ పొత్తూరి పనిచేశారు. పొత్తూరి వెంకటేశ్వరరావు అనేక పుస్తకాలు రచించారు. ఆధ్యాత్మిక అంశాలు, తెలుగు మహానీయులు పత్రికా విలువలపై రచనలు చేశారు. సాహిత్యం, సాంస్కృతికం, రాజకీయ అంశాలపై పుస్తకాలు రాశారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, విధినా సారథి, పారమార్థిక పదకోశం, నాటి పత్రికల మేటి విలువలు, చింతన, చిరస్మరణీయులు వంటి రచనలు చేశారు. పివి గురించి రాసిన ఇయర్స్ ఆఫ్ పవర్స్ రచనకు సహరచయితగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేశారు. సాహిత్యం, సాంస్కృతికం, రాజకీయ అంశాలపై అనేక రచనలు చేశారు. 2000 ఆయన రచించిన నాటి పత్రికల మేటి విలువలు, 2001 రచించిన చింతన, చిరస్మరణీయులు పుస్తకాలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. అనేక మంది జర్నలిస్టులను ఆయన తయారు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక రాష్ట్రవాదనకు మద్దతు తెలిపారు. సీఎం కేసీఆర్ కూడా ఆయన స్వగృహానికి కూడా వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. సీనియర్ జర్నలిస్టు పొత్తూరు వెంకటేశ్వరరావు వయసు ఇప్పుడు 86 ఏళ్లు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన గురువారం సొంతింట్లోనే తుదిశ్వాస విడిచి పాత్రికేయ రంగాన్ని దుఃఖంలో నింపారు.